వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో నివాసం ఉంటున్న బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వరబల్లి రఘునాథ్ ఇంటి వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసుల ఆధ్వర్యంలో నిన్న అర్ధరాత్రి పోలీసుల హైడ్రామా. వరబల్లి రఘునాథ్ వారింటిపై, అలాగే వారి బంధువుల ఇండ్లపై అక్రమంగా పోలీసులు నిన్న అర్ధరాత్రి దాడులు చేసి వారి కుటుంబ సభ్యులను దాదాపు 3 గంటల పాటు పోలీసులు వేధించారని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రఘునాథరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికార పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లను సోదాలు చేయడం లేదని, కేవలం బీజేపీ పార్టీని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. వెరబల్లి ఫౌండేషన్ ద్వారా బతుకమ్మ పండగకు నిరుపేదలకు ఇచ్చే చీరలపై ఇంత రాద్ధాంతం చేయడం సబబు కాదని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ను దృష్టిలో పెట్టుకొని తాము చీరలను ఎక్కడ పంచడం లేదని అన్నారు. మిగిలిన చీరలను తమ ఇంటిలో ఉంచామని పేర్కొన్నారు. చీరలు పంచడానికి మీ దగ్గర స్టోర్ చేసి పెట్టారన్నమాట. మాకు ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి వచ్చింది అండ్ వారికి పరిమిషన్ వచ్చింది. ఎవిడెన్స్ ఉందా అంటున్నాను. ఎవిడెన్స్ ఏమి లేదు మీ దగ్గర. ఫౌండేషన్ సీరియస్ అని చెప్పు. బీజేపీ గుర్తుందా? అదే సార్, అటువంటి ఏమన్నా లాస్ట్ 2 అవర్స్ నుంచి మీ హెరాస్మెంట్ ఏంటి? జీఎస్టీ బిల్ వెరబెల్లి ఫౌండేషన్ ఏం కావాలి మీకు? జీఎస్టీ బిల్ లాస్ట్ 2 అవర్స్ కనుక్కుని ఫోన్ ఐ టాకింగ్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మేము కూడా పేద ప్రజలకు పంచాలని చీరలు వినండి. లక్ష చీరలు వచ్చినాయి. మేము కూడా జీఎస్టీ బిల్ మా దగ్గర పంచినాం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఈ ఒక 200-300 మిగిలింది. వీటిని తీసి ఒక రూమ్ లేసి తాళం వేసి కీ ఎక్కడ పెట్టినాం? మా దగ్గర కూడా లేని కీ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇంటి ముంగట 30 బండ్లు కూర్చొని ఉన్నాయి, పంచుతుండ్రు. మరి అక్కడికి పోరు. టీఆర్ఎస్ పార్టీ ఆయనే చీరలు తెప్పించి ఎవరెవరి ఇంట్లో పెట్టిండో మీకు తెలుసు. డబ్బులు ఎక్కడ పెట్టిండో మీకు తెలుసు. కానీ మీరు అడగదు ఎందుకు అంటే ఒక బీజేపీ ఎదుర్కొన్నా మీకు టార్గెట్ చేయడానికి. అరే మీరు తర్నాకు చేస్తే మా ఇంటి మూడు కట్టారు. నిన్న పొద్దున అంతా మీడి రామాని, ఇవాళ మళ్ళీ మీడి రామాని. మా సతీమణిని, మా పాపను, మా అమ్మను, వీళ్ళందరినీ కూడా మొత్తం ఇల్లంతా కూడా సౌదా చేయడం జరిగింది. మా బంధువుల ఇళ్లలోకి కూడా పోయింది. ఈ 3 గంటలల్లో వీళ్ళకి ఏమి దొరకలేదు. కేవలము మా ఫౌండేషన్ ద్వారా ఏవైతే పిల్లల కొరకు స్కూల్ బ్యాగ్స్, స్కూల్ కిట్స్, దాంతోపాటు ఏవైతే బతుకమ్మకు సంబంధించి పేద మహిళల కొరకు ఏవైతే చీరలు తెప్పించినామో మా ఫౌండేషన్ ద్వారా, ఏవైతే జీఎస్టీ కట్టి తెప్పించిన చీరలు ఇవన్నిటిని కూడా, ఇవన్నీ మా ఫౌండేషన్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా ప్రాపర్ జీఎస్టీ పే చేసి, జీఎస్టీ కట్టి ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు దాదాపు ఒక 2 నెలల కింద తెప్పించినాయి. ఇందులో కొన్ని ఐటమ్స్ మిగిలిపోయినాయి. మిగిలిపోయిన ఐటమ్స్ కూడా మా స్టోర్ రూమ్ లో పెట్టినాం. వీటిని పంచుతూ ఎక్కడ ఎవరు ఎవిడెన్స్ లేదు. కానీ ఈరోజు పోలీసులు వచ్చారు. ఇన్ఫర్మేషన్ అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇంటెలిజెన్స్ ఇచ్చారు? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే లేదు. ఈరోజు వచ్చి ఒక 3 గంటల సేపు మా కుటుంబ సభ్యులను హెరాస్ చేయడం జరిగింది. మరి ఇదే పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇంటికి పోరు. భారతీయ జనతా పార్టీ బీజేపీ అంటే ఒక భయంతోటి బీజేపీ నాయకులను, బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేయాలి, వాళ్ళను హెరాస్ చేయాలనే ఉద్దేశం. 3 గంటలు మీరు హెరాస్ చేస్తారు, మరి వేరే పార్టీ నాయకుల ఇళ్లకి ఎందుకు పోరని నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా. మేము కొట్లాడతాం, ప్రజాస్వామ్య బద్దంగా కొట్లాడతాం. మంచిర్యాల నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసేంత వరకు కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.